నమస్తే, నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డోన్ నియోజకవర్గానికి సంబంధించి ఎం సుబ్బారెడ్డికి ఇటీవలే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా అవకాశం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం, నంద్యాల పార్లమెంటు అధ్యక్షులు, ప్రపంచ ఆరవైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నేత తంగుటూరి సీనయ్య, అలాగే తదితర టీడీపీ నేతలు సుబ్బారెడ్డిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి, ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. మా బీసీ జనార్దన్ రెడ్డి గారికి ముఖ్యమైనటువంటి వ్యక్తి, మాకు కూడా మంచి ముఖ్యమైనటువంటి వ్యక్తి మా ఎం సుబ్బారెడ్డి అన్న గారికి, స్టేట్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ పని వచ్చేందుకు మేము బనాయపల్లి నుంచి చాలా సంతోషపడుతున్నాము. ఆయన తెలుగుదేశం పార్టీకి ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి. డ్రోన్ నియోజకవర్గంలో జెండా మోయలేని టైంలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీని రక్షించేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు తెలుగుదేశం పార్టీ గుర్తించి ఆయనకు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవిచ్చేందుకు ఆయనకు మా బనాయపల్లి నియోజకవర్గం తరఫున, మా వాణిజ్య విభాగం తరఫున, మా ఆర్యవైశ్య సంఘం తరఫున ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై బీసీ జేఆర్.